టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందుకే మాట్లాడకు, అసలు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకలా అరుస్తారు? వాళ్ళేమైనా చిన్న పిల్లలా? ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికే వస్తారు కదా. నోరెత్తితే నాలుక కోస్తాను. పోవే ఇక్కడి నుంచి. ఏంటి వాగుతున్నావు? తన్నులు తినకుండా మర్యాదగా వెళ్ళు. అందరూ ఎవరికి వాళ్ళు అరిచి బెదిరిస్తారేంటి? వాళ్ళెక్కడికి వెళ్తారు? మహా అయితే రేవతి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. వెళ్ళి పిలుచుకురండి. సంబగి, డోంట్ టాక్. యు గో అని చెప్పాను కదా, గో గో. దయచేసి మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. పెద్దబాబు గారి ఫోన్ మాత్రమే ఉంది. అక్క ఫోన్ ఏది? అంటే అక్క ఫోన్ తీసుకెళ్ళింది. ఎవరైనా అక్క కాల్ చేయండి. ఏమింది? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ చేరా. సరే సరే, ఆ వైపుగా వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి, సరేనా? ధర్మేష్ అన్న, చెప్పు, ఏంటి విషయం? ధర్మేష్ కాదు, ఆయన తమ్ముడు సురేష్ భార్య కోమలిని. చెప్పమ్మా. అంటే మరేం లేదు, ఇంట్లో ఒక చిన్న గొడవ జరిగింది. ఆ కోపంలో బావగారు ఇంట్లోంచి వెళ్ళిపోయారు. మీకేమైనా తెలిసేమోనని కాల్ చేశాను. ఏంటమ్మా నువ్వు చెప్తుంది? ధర్మేష్ సింహ తన సొంత తమ్ముళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడా? అలా ఏం జరగదమ్మా, ఇంటికి వచ్చేస్తారు. మీరు వెతకాల్సిన అవసరం, కంగారు పడాల్సిన అవసరం ఏముండదమ్మా, తిరిగి వచ్చేస్తాడు. బావగారు మీకు కనిపిస్తే మాకు కాల్ చేసి చెప్తారా? అలాగేనమ్మా, నాకు కనిపిస్తే వెంటనే కాల్ చేస్తాను. ఓకే అండి. ఇంకొకరికి ట్రై చేయి. హలో సూరి బాబు గారా? అవునండి. ఏమండి, అటువైపు మా ధర్మేష్ బాబు గారు వచ్చాడా? మీరు గారిని చూసారా? లేదమ్మా, ఇటువైపు రాలేదు. ఒకవేళ వస్తే మీరు చూస్తే నాకు వెంటనే ఫోన్ చేస్తారా? అలాగేనమ్మా. సరే. హలో ధర్మేష్, కూల్ డబ్బుల గురించా? రేపిస్తానని చెప్పాను కదా. నేను ధర్మేష్ని కాదు, ఆయన తమ్ముడి భార్యని. చెప్పమ్మా. అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ, బావగారు కోపంగా వెళ్లారు. అటువైపేమైనా వచ్చారేమో అని. పిల్లివారింటి తమ్ముళ్ళని వదిలి ధర్మేష్ వెళ్ళిపోవడం అనేది జరగదమ్మా. కోపంలో వెళ్ళుంటాడంతే, వచ్చేస్తాడమ్మా, దిగులు పడకండి. ఆయన వస్తే కాల్ చేయండి. అలాగేనమ్మా, చెప్తాను. అలాగే. రేవతి యొక్క ఫోన్ ఇంకా ఆన్ చేయలేదు, ఆఫ్ లోనే ఉంది. తమ్ముళ్ళని వదిలి ధర్మేష్ సింహ ఇంటి నుండి వెళ్ళిపోవడమ్మా. వాళ్ళని వదిలి ఉండలేడమ్మా, వచ్చేస్తాడు. Oh, my God.
నెక్స్ట్ సీన్ ఏంటి? సూపర్ సీన్ ఉంటుంది. ఏంటది? ఏముంది? నలుగురు కొట్టుకొని నాలుగు దిక్కులు వెళ్తారు. అన్నదమ్ములు అలా కొట్టుకొని విడిపోతారా? కోమలి మల్లిక అలా జరగనిస్తారంటావా? కోమలి మల్లిక ఏం చేసినా ఈసారి ఏం చేయలేదు. అన్నదమ్ములు కొట్టుకోవడం ఖాయం. చూస్తావు కదా. వెయిటింగ్. ధర్మేష్ కి పిల్లివారి ఇల్లు గుడిలాంటిది. ఆ గుడిలోంచి వెళ్ళిపోతాడా? రేపే వచ్చేస్తాడమ్మా. ఒక్క పనికొచ్చే వార్త తెలియడం లేదు. తమ్ముళ్ళు అల్లాడిపోతారని ఆలోచన చేయకుండా అలా వెళ్ళిపోవడం ఏంటి? ఎవరైనా చూస్తే కాల్ చేస్తారు. చేస్తారు. అది ధర్మేష్ బాబుకి తెలియకుండా చేయాలి. అసలు కనిపిస్తారా? ఫోన్ చేస్తానా? అవును, కొత్తగా వ్యాపారం పెట్టి మన ఇంటికి కూడా వచ్చాడే, ఆయన పేరేంటి మర్చిపోయాను. ఫోన్ ఇటు. ఇదే నెంబర్. అబ్బా, నాట్ రీచబుల్. నమస్కారం అమ్మా. చూశారుగా, మనల్ని పురుగుల్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఆవిడ కోపంగా ఉందని మనం అలాగే ఉండలేం కదా. మనకి మన అన్నయ్య కావాలరా. ఆవిడ కాళ్ళు పట్టుకునైనా అన్నయ్య ఆచూకీ అడిగి తెలుసుకోవాలి. పదండి వెళ్దాం. అత్తయ్య, అత్తయ్య, ఒక్క నిమిషం. అత్తయ్య, అత్తయ్య, మా ఇంట్లో జరిగింది మొత్తం మీకు తెలుసు. ఆ తర్వాత జరిగింది మీరు వినే ఉంటారు. అందుకే మీకోసం మీ ఇంటికి వెళ్ళాం. మీరు ఈ గుడికి వెళ్లారని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాం. ధర్మేష్ అన్న వదిని గారు ఎక్కడికి వెళ్లారన్నది మీకు తెలుసని మాకు తెలుసు. వదిన గారు ఖచ్చితంగా మీతో చెప్పే ఉంటారు. కాస్త పెద్ద మనసు చేసుకుని వాళ్ళెక్కడున్నారో చెప్పండి. అత్తయ్య చెప్పండి. అయ్యో అత్తయ్య, అత్తయ్య, రే పదండ్రా. అత్తయ్య, 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 అత్తయ్య గారు, మేం చేయకూడని తప్పు చేశాం. ధర్మేష్ అన్న మాకు తండ్రి లాంటి వాడు. మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. అన్నయ్య వదిన ఎక్కడున్నారో చెప్పండి. అన్నయ్య లేకపోతే మేము ఉండలేము అత్తయ్య. దయచేసి చెప్పండి ప్లీజ్ అత్తయ్య.